ఏలూరు జిల్లా కొక్కునూరు మండలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ మండల నాయకులు మరియు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ చేశారు. ప్రధాన రహదారి గుండా వైఎస్ఆర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, మండల నాయకులు పొచ్చలపాటి నరసింహరావు, తాండ్ర రాజేష్, వైఎస్ ఎంపీపీ రావి వినోద్, వైసీపీ నాయకులు మాదిరాజు వెంకన్నబాబు, మండల ఎంపీపీ గీతావాణి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారీ కేకు కట్ చేశారు. రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. సీఎం జగనన్న హ్యాపీ బర్త్డే అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రతి గడపకే అందుతున్నాయని ఆ పార్టీ నాయకులు ఈ సందర్భంగా జ్ఞప్తికి తెచ్చుకున్నారు. యువకుల ఉత్సాహం ఆకాశాన్ని అంటింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ఉత్సాహవంతులు అందరూ పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించారు. మన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇంత ఘనంగా ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకొనుటకు మనందరికీ కూడా గర్వంగా ఉంది. మరి ఈ యొక్క జన్మదిన కార్యక్రమం ఇలా గర్వంగా జరుపుకోవడానికి కారణం ఆయన యొక్క సాంకేతిక సంక్షేమ పథకాలు. ఆయన మరి ప్రతి ఒక్క వృద్ధుడు ఆఫీస్ కన్నా ఎక్కడా కూడా వెతుక్కోకుండా ఇంటి ముందుకే ఉంది. ఉద్యోగంలో అయ్యా ఈ పెన్షన్ ఇస్తున్న 6 గంటలకు లేపిస్తే నవ్వడారు ఏంటి? మన జగన్మోహన్ రెడ్డి గారు 6 గంటలకి పెన్షన్ కలుస్తున్నారు. మరి 25 రోజుల్లో